పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్నగర్ నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికలు హైదరాబాద్ నగరం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు. అదే ఊపుతో సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవాలి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాలకే నిధులు కాకుండా అన్ని పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అభివృద్ధికి నిధులు కేటాయించారు. కేసీఆర్ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. నగరంలో ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతాడు దానం నాగేందర్. హైదరాబాద్ నగరంలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ ఉంది. నేనైతే జిల్లాలకు కూడా ఇచ్చిన, గజ్వేలు సిద్దిపేట కూడా ఇచ్చిన, అని అక్కడ మావోలేమన్నారు అని చెప్తే ఆయన కొద్దిగా మాకు అందుబాటులో ఉండడానికి కష్టమైంది. ముఖ్యమంత్రి గారు మాకు ఈజీగా ఉండదు అని చెప్తే వెనుక ముందు ఏమి ఆలోచన చేయకుండా ఇప్పుడు సన్నద్ధ అవుతుంది. కానీ సన్నద్ధలోకి ఏలేదు. మేము కంటోన్మెంటలో వచ్చినా ఇచ్చినాం, అంబర్పేటకి వచ్చినా ఇచ్చినాం, జూబ్లీస్ వచ్చినా సర్వీస్లో బెనిఫిట్స్ ఇవ్వడంలో ఏ రోజు కూడా పక్షపాత వైఖరి వహించలేదు. అందరూ మేలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బెనిఫిట్ చేస్తా పోయారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు చాలా స్కీములు చెప్పారు. మనం ఏం ఇంప్లిమెంట్ అయిందో ఏం కాలేదో మాకంటే ఎక్కువ మీ అందరికీ అర్థమంత పోషన్. దానిలో కూడా ఎన్నికల కోడ్ వచ్చిన వాళ్ళైతే దేవుడికి మొక్కుకుండా వచ్చి ఎలక్షన్ కోడ్ ఉంది ఏం లేదు ఇప్పుడు ఇవ్వలేము, ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత చేస్తామని చెప్పుకోలేదు. రావు స్కీమ్స్ అంతా ఎంతో అంతో రాష్ట్ర బడ్జెట్ ఏముంటుంది ఏం తగ్గదు అని మాకు కూడా బాగా చెప్తారు. ఇవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కోపంతో ఉన్నారు. రైతాంగం కూడా నిన్న కేసీఆర్ గారు పోతే మీకు చెనగాం పోయినా సూర్యాపేట పోయినా నల్గొండ పోయినా నిన్న సిరిసిల్ల కరీంనగర్ ప్రాంతంలో పోయినా కానీ మరి ఏ విధమైనటువంటి కోపంలో ఉన్నారో మనం చూస్తాం. కాబట్టి మన అభ్యర్థి పద్మారావు గారు 1986లో కార్పొరేటర్గా, తర్వాత 2002లో కార్పొరేటర్గా, ఆ తర్వాత 2004లో ఎమ్మెల్యేగా, 2014లో ఎమ్మెల్యేగా మంత్రిగా, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా తన రాజకీయ ప్రస్థానమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో మరి హైదరాబాద్ నుంచి మొట్టమొదటి నిలబడినటువంటి వ్యక్తి పద్మారావు గారు మనందరికీ తెలిసారు.